మెసేజ్ పంపించేసి మమ్మల్ని దాడి చేయించిన పరిస్థితి విశ్వవిద్యాలయంలో జరిగింది. మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు కనీసం ఒక ఆడపిల్ల ఆడబిడ్డ అనే కూడా ఇంకెత జ్ఞానం లేకుండా ఏకంగా మేము చదువుకునే ప్లేస్ లో కూడా వచ్చేసి మా మీదే ప్రశ్నిస్తే దాడి చేస్తా ఉన్నారు. ఈ రోజు అమరావతి రాజధాని ఈ యొక్క 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష, ఇది మా యొక్క అభిలాష, ఇది మా హక్కు. అలాంటి హక్కుని సాధించడానికి ఈరోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ హక్కు ఉందని అడుగుతా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్ రావాలని కూడా విద్యార్థులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా 3 రాజధానుల గురించి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే 3 రాజధానుల గురించి మీరెందుకని మీ ఎన్నికల మేనిఫెస్టోలో 3 రాజధానుల గురించి ప్రస్తావించలేదు? ఆనాడు 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢ సంకల్పంతో ఒక బలమైన రాజధానిని నిర్మించాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అమరావతి రాజధాని ప్రస్తావన చేసినప్పుడు మీరెందుకని అసెంబ్లీలో ఉన్నటువంటి మీ ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఇప్పటి సీఎం గారు అలాగే ఆయన తొత్తుగా ఈ రోజు వ్యవహరిస్తున్నటువంటి మంత్రివర్గము ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు మాట్లాడి మీకు ఈ రోజు అధికారంలో రాగానే మీ యొక్క అక్కడ ఇచ్చాపురం నుంచి అనకాపల్లి దాకా మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని మీ విజయసాయి రెడ్డిని మీ యొక్క వ్యక్తులతో 50,000 ఎకరాలు కొనుక్కొని ఆ యొక్క భూములు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసమే ఈ రోజు ఇన్ని గ్రామాల వ్యక్తుల్ని ఈ రోజు ఇంత మంది మహిళల్ని ఈ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేయడానికి మీరు అమరావతి రాజధానిని తరలించడానికి చేస్తా ఉన్నారని విద్యార్థులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే అంశాన్ని మేము యూనివర్సిటీలో చెప్పడానికి ప్రయత్నం చేస్తే మా మీద దాడి చేశారు. మీరందరూ కూడా మీద జరిగిన దాన్ని ఖండిస్తూ మా సపోర్ట్ గా రావాలి. రేపు మేమంతా కూడా మీరందరూ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు అందరి మీద నమ్మకంతో మీరందరూ మాకు మద్దతు తెలియజేస్తామని కోరుకుంటా ఉన్నాం. రేపు మేము ఎవరైతే మా మీద దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అమరావతి రాజధానిని తరలించడానికి వీల్లేదనే నినాదంతో మేము ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అనే నినాదంతో రేపు దీక్షలు కూర్చోబోతున్నాం యూనివర్సిటీ ముందు. మీరందరూ కూడా మాకు మద్దతు తెలియజేసి ఈ యొక్క ఉద్యమానికి సహాయ సహకారం అందజేయాలని కోరుతా ఉన్నాం. జై అమరావతి! జై అమరావతి! ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని.